హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముగ్గుని ఏ విధంగా వేయాలో చూద్దామండి. ఈ ముగ్గు అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం. అమ్మవారు ఇష్టపడే ముగ్గుల్లో ఈ ముగ్గు కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. ఈ ముగ్గు వేయటం వలన సాక్షాత్తు ఆ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్లన్నమాట. దీన్ని బియ్యపిండితో మాత్రమే వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తొక్కకూడదు ఫ్రెండ్స్. ఇలా వేసుకొని చక్కగా పసుపు కుంకాలతోటి అలంకరించుకోవాలి. తర్వాత ఈ ముగ్గుని మనము పూజా గదిలో మరియు తులసికోట ముందు వేసుకోవాలి. ఒకవేళ పూజా గది లేని వాళ్ళు పీట మీద వేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకాలు పూలతోటి అలంకరించుకొని దీపాలు పెట్టుకోవచ్చండి. ఈ ముగ్గు వేయటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఈ ముగ్గు వేయటం వలన ఎటువంటి హాని కలిగించే శక్తులు కూడా దరిచేరవు. కాబట్టి తప్పకుండా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ ముగ్గుని మంగళవారాలు, శుక్రవారాలు మరియు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతము ఇలా వేసుకోవచ్చండి. అంతేకాకుండా పర్వదినాలలో కూడా వేసుకోవచ్చు. మనకి ధనత్రయోదశి కానీ, దీపావళి పండుగకి లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా, అప్పుడు కానీ వేసుకోవచ్చు. చక్కగా ఈ ముగ్గు వేసుకొని అమ్మవారి యొక్క కలశాన్ని కూడా పెట్టుకోవచ్చండి. ఇలా వేసుకొని చక్కగా పసుపు కుంకాలు పూలతోటి అలంకరించుకోవాలి. అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి మనం ఎంత చక్కగా అలంకరించుకుంటే ఆ అమ్మవారు అంత ప్రసన్నురాలవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పసుపు కుంకాలు ఇవన్నీ కూడా మంగళకరమైనవి కదా. ఇలా ఇవన్నీ చూస్తున్నప్పుడు మన మనసుకి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీన్ని మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, బియ్యపిండితో మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తొక్కకూడదు ఫ్రెండ్స్. అమ్మవారికి తెలుపు, ఎరుపు, పసుపు పూలంటే చాలా ఇష్టం. ఆ పూలతోటి చక్కగా అలంకరించుకోండి. ఎంత అలంకరించుకుంటే అంత మంచిదండి, అంత మంచిదన్నమాట, అంత శుభప్రదం మనకి. తర్వాత పండగలప్పుడు తప్పకుండా గడపలకి పసుపు రాసుకొని చక్కగా బియ్యపిండితో వేసుకొని కుంకుమ మరియు పూలతోటి చక్కగా అలంకరించుకుంటే లక్ష్మి కళ ఉంటుందండి. కాబట్టి పండగలకి తప్పకుండా గడపలకి అలా రాసుకోండి. ఎంత కలకలలాడుతూ ఉంటే ఆ అమ్మవారు అంత తొందరగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. దీనిని లక్ష్మీ పాదం ముగ్గు అని కూడా అంటారు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. థ్యాంక్ యూ.